జీన్ ఆపో E4 కోసం సంధ్యని టార్గెట్ చేశారు. ఓకే, సచిన్ ని స్మితాని ఎందుకని హత్య చేయాలనుకున్నారు? ఏంజెల్ కి ఈ సమస్యకి ఏంటి సంబంధం? బ్రిలియంట్ మోడ్, టూ స్మార్ట్ పాండ్యన్. 15 సంవత్సరాల క్రితం మీ బావ, అదే సంధ్య వాళ్ళ నాన్న గుణశేఖర్ నేను కలిసి చేసిన బిజినెస్ లో డబ్బులంతా వాణ్ణి నమ్మే నేను పెట్టుబడి పెట్టాను. ఆ డబ్బంతా తీసేసుకొని వాడు నన్నే మోసం చేయాలనుకున్నాడు. వాణ్ణి ఎలాగైనా నేనే నా చేతులతో చంపాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆలోగా వాడంతట వాడే వెళ్ళి చనిపోయాడు. దొంగ దొరికితే తోడు దొంగ కూడా దొరికిపోతాడు. కాబట్టి నేను ఈ విషయాన్ని బయటకు చెప్పలేక, పోగొట్టుకున్న డబ్బుని తిరిగి సంపాదించుకోలేక చాలా బాధపడ్డాను. బిజినెస్ లో పోగొట్టుకున్న డబ్బుని ఎలాగైనా తిరిగి సంపాదించాలనే ఆలోచన వచ్చినప్పుడు స్వప్న కనిపెట్టిన ఈ ఫార్ములా మ్యాటర్ నాకు తెలిసింది. ఎవరి వల్లైతే నా డబ్బంతా పోయిందో తిరిగి డబ్బు సంపాదించడానికి వాడి కూతుర్ని ఉపయోగించాలనుకున్నాను. సచిన్ సిన్సియర్ గా లవ్ చేశాడే ఆ స్వప్న ఎవరు తెలుసా? హలో. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బెడ్ లోంచి లేచావా? ఇప్పుడే నిద్ర లేచాను. ఏంటి వాయిస్ డల్ గా ఉంది? కొంచెం ఫీవరిష్ గా ఉందిరా. ఫీవరా? ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వద్దు, నో ప్రాబ్లం, అంతా సెట్ అయిపోతుంది. సరే, ఈ రోజు మీట్ అవుదామా? 11 o'clock కాఫీ డే లో మీట్ అవుదాం. ఓకే, ఐ లవ్ యు సో మచ్. ఓకే బేబీ, బై. లవ్ యు రా, బై. డబ్బు కోసమే సచిన్ ని ప్రేమించినట్టు నాటకం ఆడింది. తను సచిన్ ని లవ్ చేస్తున్నట్టు నటిస్తూనే అన్ని డీటెయిల్స్ ని ఫుల్గా కలెక్ట్ చేసింది. అసలు ఈ ప్లాన్ ని మాకు చెప్పి స్టార్ట్ చేసింది తనేరా? ఈ ప్లాన్ ను ఉపయోగించి నేను నష్టపోయిన డబ్బంతా తిరిగి సంపాదించొచ్చు అనుకున్నాను. ఒక స్టేజ్ లో తను మమ్మల్నే డామినేట్ చేసింది. మా దగ్గరకొచ్చి 50% షేర్ అడిగింది. అందుకే తనను 13A లో హ్యాంగ్ చేశాం. నీ ముఖానికి షేర్ కావాలా? ఏంజెల్ చావు ఈ రోజా రేపని పోస్టర్స్ అతికించాం. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఏంజెల్ ఎవరనేది నువ్వింకా మర్చిపోయి ఉండవు కదా. 15 సంవత్సరాల క్రితం డ్రంకన్ డ్రైవ్ లో మీ బావ ఒక కార్ యాక్సిడెంట్ లో కుటుంబం మొత్తాన్ని చంపేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బ్రతికి బయటపడ్డ అమ్మాయిలో ఒక అమ్మాయే ఏంజెల్. నీ ఇంటికి ఏంజెల్ అనే పేరు మీద కొరియర్ పంపి నీ కాన్సంట్రేషన్ మొత్తాన్ని ఏంజెల్ వైపు తిప్పాను. ఏంజెల్ అని నాకు ఫ్రెండ్ ఎవరు లేరు. నువ్వు ఏంజెల్ ని వెతుక్కుంటూ వెళతావని నాకు తెలుసు. అందుకే ఏంజెల్ పేరు మీద లెటర్ ని పోస్టర్ ని స్వప్న ఇంట్లో పెట్టాను. ఏంజెల్ ని వెతుక్కుంటూ నువ్వు కుక్కలా వెళ్ళావు. నువ్వు అలా తిరుగుతూ ఉన్నప్పుడు తనను చెన్నైలోనే చంపేద్దాం అనుకున్నాను. కానీ తను కోయంబత్తూరు వెళ్ళిపోయింది. హోంలోనే చంపాలనుకున్నాను.
తనని మా కంట్రోల్లోనే ఉంచుకున్నా. కానీ నీ టైం బాగుండి తను నీకు దొరికిపోయింది. ఏంజెల్ నీకు దొరికిన తర్వాత ఆ నేరాన్ని ఇదిగో ఈ కుక్క మీద వేద్దాం అనుకున్నాను. కానీ నేను చేసిన తప్పేంటో తెలుసా? ఈ పనంతా వీడి చేతే చేయించాలనుకోవడం. పోలీసుల్ని డైవర్ట్ చేయటం మా కొత్త కాదు పాండ్యాన్. రైల్వే స్టేషన్లో ఒక అమ్మాయి మర్డర్ కేసుతో మీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని డైవర్ట్ చేశాను. అదే గ్యాప్లో ఎన్నో కోట్ల విలువైన హవాలా డబ్బుని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఒక చిన్న విషయానికి ఇంత ఆలోచించే నేను మీకు దొరికేలా తప్పెందుకు చేస్తాననుకున్నా? ఎంత పెద్ద స్కెచ్చేసి ఉంటాను. ఒక పోలీసు వాడి ఇంట్లో రెండు హత్యలు చేయడం అంటే సులభమైన పని కాదు పాండ్యాన్. సంధ్యా దగ్గరున్న ఆ వివరాలేంటో తెలుసుకోవటానికి సంధ్యాని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవు కదా. సో ఆ ఫార్ములా మా అబ్బాయికి తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆ ఫార్ములాని ఎగ్జిక్యూట్ చేయటానికి వీ నీడ్ బల్క్ అమౌంట్. డబ్బంతా సంధ్యా పేరు మీద ట్రాన్స్ఫర్ అయితేనే మా ప్లాన్ సక్సెస్ అయినట్టు. అందుకే సచిన్ని స్మితని చంపాలని అనుకున్నాం. మా ప్లాన్లో భాగంగా అన్నీ కరెక్ట్గా జరుగుతూ వచ్చాయి. నీ కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేయటానికి ఇంతకు ముందే పారిపోయిన ఒక పాత స్వామీజీ పేరు చెప్పి మోసం చేశాం. కానీ అన్ఫార్చునేట్లీ మా ప్లాన్ సక్సెస్ కాలేదు. పాండ్యాన్, నీలాంటి వాడు డిపార్ట్మెంట్లో ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నువ్వు మాతో వచ్చేసే ఆపో ఈ ఫోర్ పోలీస్ మైండ్ రెండు కలిస్తే మనం గొప్పగా సాధించవచ్చు. నా మాట విను, బాగా ఆలోచించు. ఈ డీల్ ఓకేనా? ఏమంటావు పాండ్యాన్? కలిసి పనిచేద్దాం. సార్, ఏంటి సార్ ఇది? రంజిత్ సార్, ఏమైంది? కొన్ని కొన్ని విషయాలు మన డిపార్ట్మెంట్కి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతోంది. ఎనీవే, సి యూ సూన్ ఫర్ అవర్ నెక్స్ట్ ఆపరేషన్. మన ఆపరేషన్ ఇలాగే కొనసాగాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏంజెల్ హెల్త్ ఇప్పుడు సేఫ్ గా ఉంది. తను అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పారు. గుడ్. ఇక మీదట మనం నలుగురం కాదు, ఏంజెల్ తో పాటు ఐదుగురం. హలో మిస్టర్ పాండ్యన్. సిస్టర్, మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి. ఎనీ ప్రాబ్లం? ఇట్స్ అర్జెంట్. ప్లీజ్ ప్లీజ్ త్వరగా రండి. అదేంటో, కొత్త కొత్త సమస్యలు ఎదుర్కొనేవాడే పోలీస్. ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేచినప్పుడు ఈ రోజు నాకు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ పోలీస్ వాళ్ళకి మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళు బాగుండాలని కోరుకుని పని ప్రారంభిస్తాడు. ఇది నా ఒక్కరోజు ప్రయాణమే. ఖాకీ దుస్తుల ఎన్నో రోజుల ప్రయాణంలో ఒకరోజే ఇది. ఒక్కొక్క మనిషి ఆశపడచ్చు, తప్పు లేదు. కానీ వాడి తలరాత ఎప్పుడు మారుతుందంటే ఆశ అత్యాస అయినప్పుడు మాత్రమే. తరుణ్ సంజయ్ని అణగదొక్కాలని చూశాడు, తప్పు లేదు. తన ఆస్తి కూడా కావాలని ఎప్పుడైతే అత్యాస పడ్డాడో అప్పుడే వాడి తలరాత కూడా మారిపోయింది. అత్యాసకు పోతే ప్రాణాలైపోతాయని పెద్దలు ఊరికే చెప్పలేదు. Thank you.
మరైతే తరుణ్ కంటే మించి ఇంకెవరైనా ఉన్నారేమో.